ఇయాల ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూర్చోబోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతోని ముందుకు వస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావ బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇయాల పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసిలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మాటగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. పంచుదాం, ఇది ప్రజల సొమ్ము, మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి, ఏం చేయాలో చెప్పండి. ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం ఇది సమంజసమని నేను అడుగుతున్నా. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌజ్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌజు అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులే కూలగొట్టాలనా వద్దా చెప్పు. మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీోడు కాదా? మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదోళ్ళకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు వేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈ రోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చినా మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం. తప్పిదాలు తెలియకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవర్ని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము। దీనికి స్ఫూర్తి భగవద్గీతనే। కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కిందపడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదే విధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధ తంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత। చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే। ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు। ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా। నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే। ఒక దుర్మార్గమైన ఆలోచన, రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష। ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష। ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కలాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమనలే, అక్కలుగానే భావించిన సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష। నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన, ఎంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల। ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష, నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు। ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష, వాళ్ళను చేత్తో కూడా కొట్టారు। ఒక ఆదివాసీ బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా? ఆమె దళిత, ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క, సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష। సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని బేరసారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు। వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు। కాబట్టి ఆ అక్కల పట్ల నేను, మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని। మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖ అక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కుర్చీ ఇచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు, ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష? ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు, ఆ దిక్కుమాల తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష। సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష, ఆ చెల్లె గురించి మాట్లాడారు, కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష। నిన్న మొన్న మీరందరూ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా, హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని నేను ఒక్క మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని, 1980లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయలు నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించిండ్రు। అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలవరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్, ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎవరి పట్ల భూతం, ఎవరి పని పడుతుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను ఆక్రమించుకునేవాడు, కుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా ఏడంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది. ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు, కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరణి పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతున్నారు తప్ప బాజాబ్తో సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలుసు, ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులుంటే బాజాబ్తో అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని, ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం. అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది.